శరణమయ్యప్ప శబరిమలకి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా చంద్రారెడ్డి సత్యసాయి గారు ప్రతి సంవత్సరము శబరిమలకు నడకదారిన వెళ్తున్నారు. సో ఇది ఈయన 4వ సంవత్సరము, ఈయన ఇది మొదటి సంవత్సరము. వీళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచి నడుచుకుంటా చిత్తూరుకు వచ్చారు అయ్యప్ప దీక్షతో, శబరిమలకి పాదయాత్రతో. చిత్తూరుకు వచ్చినాక యోగా కుమార్ అన్న గారు ఈ వీళ్ళని గుడిలో చూసి వీళ్ళకు ఆశ్రయం లేనందువలన వీళ్ళకు తపోవనం వారితో మాట్లాడి ఆశ్రయం కల్పించి వీళ్ళు ఈరోజు నైట్ నుండి మార్నింగ్ స్నానం చేసి స్వామి యొక్క శరణం చేసుకుని మళ్ళీ శబరిమలకు తిరుగు పాదయాత్ర చేస్తున్నారు. సో ఈ వీళ్ళకి నైట్ ఆశ్రయం కల్పించిన ఆశ్రమం వారికి, యోగా కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళకి అయ్యప్ప ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో వీళ్ళు చిత్తూరుకు వచ్చిన సందర్భంగా మీడియా మిత్రులు ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు నెక్స్ట్ తిరుపతి పాదయాత్రకు రేపు మార్నింగ్ బయలుదేరుతారు. వేలూరు తిరునామల మీదుగా శబరిమలకి చేరుకుంటారు. వీళ్ళు కూడా మంచి ఆరోగ్యంతో పాదయాత్ర వెళ్తూ స్వామి అయ్యప్ప దర్శనం చేసుకొని తిరిగి సురక్షంగా క్షేమంగా వాళ్ళ నివాసానికి చేరుకోవాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. ఓం స్వామి శరణమయ్యప్ప. అదే రాజేంద్ర రమలాపురం ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా అయ్యప్ప స్వామి వ్యక్తి. నేను ప్రతి సంవత్సరం శబరిమల పాదయాత్ర వెళ్తాను. నాకు అనుకున్న పనులు అయ్యప్ప స్వామి వల్ల అవుతున్నాయి. దానికోసం ఈ ఇయర్ కూడా నడిచి పాదయాత్ర వెళ్తున్నాను. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. పశ్చిమ గోదావరి జిల్లా పెనమంటర మండలం వెలగలేదు గ్రామం గురుప్రసాద్ స్వామి గారి పీఠం నుంచి బయలుదేరినాం. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని వెలగలేదు గ్రామం నుండి పెనమంటర మండలం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి అత్తిలి తాడేపల్లిగూడెం నుంచి వేలూరు నుంచి బయలుదేరి విజయవాడ, విజయవాడ టు గుంటూరు, గుంటూరు టు చిత్తూరు, తిరుపతి, తిరుపతి నుంచి కాణిపాక, కాణిపాక నుంచి చిత్తూరు మీదకి వచ్చినాము. ఈరోజు ఇక్కడ ఒక అమ్మవారి గుడి కనపడితే కుమార్ గారు దగ్గర మేము పోయి అడగటంతో ఆయన వేణు గారికి ఫోన్ కాల్ చేసి వీళ్ళు ఎక్కడి నుంచో నడిచి వస్తున్నారని చెప్పడంతో ఆయన మాకు ఒక ఆశ్రమం కుమార్ మాస్టర్ గారు విశ్వ హిందూ పరిషత్ మాస్టర్ గారు మాకు ఇక్కడ తీసుకొచ్చి ఒక ఆశ్రమం దగ్గర మాకు ఈరోజు నైట్ ఉండటానికి ఆశ్రమం కల్పించినారు. ఈ ఆశ్రమ వారికి కుమార మాస్టర్ గారికి మా పూర్వ ధన్యపూర్వక నమస్కారములు.